ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి వైరస్ మ్యూటేషన్ అయినది. ఎంత మ్యూటేషన్ అంటే చాలా సిగ్నిఫికెంట్ మ్యూటేషన్. సో మ్యూటేషన్ అయినది కాబట్టి తప్పకుండా ఒకసారి వచ్చిన వాళ్ళకి సెకండ్ టైం వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. అయితే మన ఎక్స్పీరియన్స్ లో చూసినట్లయితే ఓకే ఈ ఇన్సిడెన్స్ అనేది తక్కువ. ఓకే బట్ మీరన్నట్టుగా కరోనా వైరస్ కి ఇమ్యూనిటీ అనేది ఒకటి యాంటీబాడీలో ఇంకోటి వచ్చి టీ సెల్ ఇమ్యూనిటీ అని అంటారు. రెండు కూడా పనిచేస్తున్నాయనేసి రీసెర్చ్ చెప్తున్నది. సో యాంటీబాడీస్ డిప్లీట్ అయినంత మాత్రాన ఓకే టీ సెల్ ఇమ్యూనిటీ, టీ సెల్ ఇమ్యూనిటీ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ ఉండే అవకాశం ఉందన్నమాట. కానీ బి సెల్ ఇమ్యూనిటీ ఏదైతే యాంటీబాడీ ఇమ్యూనిటీ ఉందో ఇది తక్కువ టైం ఉంటుంది, 3 మంత్స్ 4 మంత్స్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ బాడీలో అంటే ఒక సృష్టి యొక్క ఇది గ్రేట్నెస్ చూసినట్లయితే మెమరీ సెల్స్ అనేసి ఉంటాయన్నమాట. మెమరీ సెల్స్ అంటే ఏంటంటే లోపల ఎక్కడో పోయి దాక్కునేసి ఉంటాయి. ఓకే అవి చాలా తక్కువ నెంబర్లో ఉంటాయి. అండ్ ఒక్కసారి అది కోవిడ్ వైరస్ని రికగ్నైజ్ అయిందంటే అది గుర్తుపెట్టుకొని లోపల ఎక్కడో ఉంటుంది. బట్ ఎప్పుడైతే మళ్ళీ కోవిడ్ వైరస్కి మళ్ళీ ఎక్స్పోజ్ అవుతారో ఆ పేషెంట్ అప్పుడు అవి మెమరీ సెల్స్ ప్రొలిఫరేట్ అయ్యి మళ్ళీ ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి సో సెకండ్ టైం రావడం అనేది తక్కువ ఇన్సిడెన్స్. బట్ మ్యూటేషన్ చెందింది కాబట్టి, వైరస్ మ్యూటేషన్ చెందింది కాబట్టి సెకండ్ ఈ టైంలో ఫస్ట్ వేవ్లో వచ్చిన వాళ్ళకి సెకండ్ వేవ్లో మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. యాంటీబాడీ ఇమ్యూనిటీ ఒకటే కాకుండా టీ సెల్ ఇమ్యూనిటీతో కూడా మనం కరోనా వైరస్ని ఫైట్ చేస్తాం కాబట్టి కొంచెం ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తక్కువ సీరియస్తో వచ్చే అవకాశం ఉంటుందని సైన్స్ అండ్ రీసెర్చ్ చెప్తున్నదండి.